ఎక్కువగా కొంతమందికి ఏంటంటే ఫీమేల్స్ కి మగవారిలాగా ఫేస్ మీద బియర్డ్ లాగా హెయిర్ రావటము, బాడీ మీద కూడా ఎక్కువగా హెయిర్ ఉంటూ ఉంటుంది. ఫస్ట్ దానికి రీజన్ ఏంటంటే జెనెటిక్ ప్యాటర్న్. పేరెంట్స్కి ఎవరికైనా అలా ఉంటే ఎక్కువగా ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అనేది మనం చిల్డ్రన్లో కూడా చూస్తూ ఉంటాము. అండ్ పీసీఓడి అనేది ఫీమేల్స్లో ఇప్పుడు మోస్ట్ కామన్ ప్రాబ్లం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీంట్లో ఏమైపోతుందంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేది యాక్చువల్లీ మగవారిలో ఉండే హార్మోన్, అది ఫీమేల్స్లో ఎక్కువ అవడం వల్ల మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ గడ్డంలు మీసాలు అలా ఉండడము చూస్తూ ఉంటాము. సో ఇట్లా వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే, నార్మల్గా అలా వచ్చినప్పుడు ఎక్కువ మంది చేసేది ఏంటంటే వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్. సో వ్యాక్సింగ్ హీట్ అప్లికేషన్ చేయడం వల్ల ఫేస్కి ఫేస్ బర్న్ అవుతుంది, పింపుల్స్ రావడము, ఎక్కువగా స్కిన్ సాగ్ అయిపోవటం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మళ్ళీ థిక్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటి దీనికి పరిష్కారం అంటే లేజర్ హెయిర్ రిమూవల్. లేజర్ టెక్నిక్ అనేది అడ్వాన్స్ టెక్నిక్ ఫర్ లేజర్ హెయిర్ రిమూవల్, అంటే పర్మనెంట్ రిడక్షన్ ఆఫ్ ద హెయిర్. దీంతో ఏంటంటే 100% హెయిర్ రిమూవల్ అనేది పాసిబుల్ అవ్వదు, కానీ 80-90% ఆఫ్ హెయిర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఎవరికైతే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో దాన్ని కరెక్ట్ చేస్తూ ఈ లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ లేజర్ హెయిర్ రిమూవల్ టెక్నిక్లో 3 లేజర్స్ మనం యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ది ఐపీఎల్, ఇంటెన్స్ పల్స్డ్ లైట్. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువగా థిక్ హెయిర్ ఏదైతే ఉందో అది రిమూవల్కి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇండియా లేజర్ ఉంటుంది, ఇది కూడా థిక్ హెయిర్కి ఉంటుంది కానీ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. సో మనం ఎక్కువగా చేసే లేజర్ ఏంటంటే డయోడ్ లేజర్ హెయిర్ రిమూవల్ టెక్నిక్. సో ఇది పెయిన్లెస్ లేజర్, అంటే కూలింగ్ టిప్తో ఉంటుంది, పెయిన్ అస్సలు ఉండదు. అండ్ 90% ఆఫ్ హెయిర్ రిడక్షన్ 5-6 సెషన్స్లో మనం చూడొచ్చు. అసలు ఈ డయోడ్ లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే, మనం ఈ లేజర్ని ఎక్కడైతే హెయిర్ ఉంటుందో అక్కడ పెట్టడం వల్ల అక్కడున్న మెలనిన్ పైన ఇది యాక్ట్ చేస్తుంది. సో మెలనిన్ పైన యాక్ట్ చేసి హెయిర్ని రిడక్షన్ చేస్తుంది, అంటే గ్రోత్ వైజ్గా, లెంత్ వైజ్గా అండ్ థిక్నెస్ వైజ్గా రెడ్యూస్ చేస్తుంది ఫస్ట్. తర్వాత గ్రోత్ అనేది మొత్తం కంప్లీట్గా ఆగిపోతూ ఉంటుందన్నమాట. ఒక 6 సెషన్స్ చేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ సెషన్స్ కింద 6 మంత్స్కి 1 ఇయర్కి ఒక 1 సెషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనకు థిక్ హెయిర్ ఉంటుందో అక్కడ మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, లైక్ అండర్ ఆర్మ్స్, బికినీ ఏరియాస్ థిక్ హెయిర్ ఉంటుంది, అక్కడ మెలనిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా హెయిర్ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడైతే థిన్ హెయిర్, అంటే ఫేషియల్ హెయిర్ చాలా ఫైన్ హెయిర్ ఉంటుందో అక్కడ నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి ఎక్కువ పడతాయి కానీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. అంటే డిపెండ్స్ వాళ్ళ థిక్నెస్ని బట్టి, ఏరియాని బట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి ఉంటాయి. మంత్కి 1 సెషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పెయిన్ లేకుండా అండ్ గ్రోత్ ఫాస్ట్గా రెడ్యూస్ అయిపోయి మళ్ళీ రీగ్రోత్ అనేది లేకుండా మనం ఈ లేజర్ హెయిర్ రిమూవల్ టెక్నిక్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అమ్మాయిలు ఎక్కువగా వెస్ట్రన్ వేర్ వేసుకుంటారు కాబట్టి, ఇప్పుడున్న ట్రెండ్కి వెస్ట్రన్ వేర్ వేసుకుంటూ ఉన్నారు కాబట్టి, ఎవరికైతే అండర్ ఆర్మ్స్ తర్వాత లెగ్స్ మీద ఉంటుందో దానికి కూడా ఈ లేజర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5-6 సెషన్స్ చేసుకుంటే 90% రిడక్షన్ ఇన్ ద హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో మళ్ళీ రికరెన్స్ అనేది, రీగ్రోత్ అనేది రాకుండా ఉంటుంది.